హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. అనకాపల్లి జిల్లా చోడవరం వైఎస్ఆర్పిసి పార్టీ కార్యాలయంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రెస్ మీట్. ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు కౌంటర్ ఇచ్చిన ధర్మశ్రీ. సీఎం రమేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ చోడవరం ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు కరణం ధర్మశ్రీ. చోడవరం నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న ప్రజలను అల్లలను సృష్టించి సీఎం రమేష్ కడప బాంబులతో బెదిరించే సంస్కృతి మాది కాదని, చోడవరం ప్రాంతం ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని, వ్యాపారస్తులకు ఎప్పుడు మేము అడ్డుగా రాలేదని, అందరి జాతకాలు బయటపడతామని ధర్మశ్రీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లేనిపోని ఆరోపణలు నాపై చేయడం చాలా 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 విదూరం. ఎందుకంటే నీకు ఏదైనా నీకు నీలాగా బ్యాంకు దోపిడీలు, బ్యాంకు స్కామ్లు, కుంభకోణాలు ఇరుక్కున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ వ్యాపారస్తులు లేరు. ఏదో ఆ టైల్స్ గుచ్చుకోబోయిన వ్యక్తి చదువులేని అజ్ఞాని కాబట్టి నీ మాయ మాటలు నమ్మి ఆయన లేనిపోయిన నా మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. దమ్ముంటూ ప్రూవ్ చేయమని అంతే ఆయన లేనిపోయిన ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు ధర్మశ్రీ. ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో నీకన్నా నాకు బాగా తెలుసు. ఎంత ప్రశాంతంగా ఉంటామో మనసు విరిగి అంత కఠినంగా కూడా ఉంటాం. ఎందుకంటే మేము మంచిగా మేము వ్యాపారస్తుల దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఏ ఐటీ అధికారులు కానీ ఏ జిఎస్టీ అధికారులు కానీ మేము కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మాకు అవసరం ఏంటి, రాజకీయం వేరు, వ్యాపారం వేరు. మా ప్రాంతం వాళ్ళు వ్యాపారం చేస్తే నువ్వేదో ఎక్కడో ఉండి ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ప్రాంతం నుంచి వచ్చావు, ఈ జిల్లాకు సంబంధం లేదు, ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు, ఈ ఊరికి సంబంధం లేదు, మా ఉత్తరాంధ్రకి సంబంధం లేదు. నిన్ను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఏదో నువ్వు పెట్టుబడిదాడు అని నువ్వు ఇచ్చే మాయ మాటలు డబ్బు మూటలకి వీళ్ళు లొంగిపోయి వీళ్ళు ఏదో రాజకీయంగా పైచే సాధిద్దామని అనుకుంటున్నారు. మీ ఆటలు సాగమని మాత్రం మనం చేస్తున్నాం. ధర్మబద్ధంగా, నిజాయితీగా, పారదర్శకతతో, నిబద్ధతతో చేస్తున్నటువంటి మా క్యారెక్టర్ మీద అసెస్మెంట్ చేసి క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టే కార్యక్రమం చేస్తే మీ అందరిపై పరువు నష్ట దావా కూడా వేస్తున్నాను. ఇంకా నీ పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజు 10 ఏళ్ళు ఉన్నాడు, ఏం ఉద్ధరించాడు చోడాల నియోజకవర్గాన్ని? ఉద్ధరించింది ఒకటే ఒకటి ఉద్ధరించాడు. ఆయన ఏమీ డెవలప్ చేయలేదు అని అన్నాం. డెవలప్ చేశాడు. ఏంటది, క్వారీలన్నీ కూడా ఆయన వ్యక్తిగత ఆస్తులన్నీ డెవలప్ చేసుకున్నాను. 21 క్వారీలు దోచుకున్నాడు, ఈరోజు 1 కోట్ల రూపాయలు దాచుకున్నాడు. మా అందరికీ అన్నం పెట్టే ఫ్యాక్టరీ పెద్దకి అన్నం పెట్టి 175 కోట్లు నష్టాలు ఊపిలో చూసి ఫ్యాక్టరీని కొల్లబెట్టాడు, ఫ్యాక్టరీని కొల్లగొట్టాడు. ఆయన ఆయన మన్నాడు. వాళ్ళు నా మీద ఏంటంటే వాళ్ళు ఏదో చెప్తున్నారని ఆ ద్వారా మా ఈ మాటలు అమ్మి ఇక్కడికి వచ్చి క్రాస్ రోడ్ మీడియా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది క్రాస్ రోడ్ బియాండ్ ది లిమిట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్ మీడియా. Like, subscribe to Crossroads at Beyond the Limit. All right, all the viewers at Crossroads Beyond the Limit, like, share and subscribe. Hi, నేను మిమిక్రి రమేష్. Please like, share and comment and subscribe Crossroads Media. This is singer Samira Bharadwaj. Please like, share and subscribe Crossroads Media. Please like, share and subscribe Crossroads Media.